టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లో దిల్రాజుకు ఒకరన్న సంగతి అందరికీ తెలిసిందే. దిల్రాజు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఒక ఇంటర్వ్యూలో దిల్రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నేను బాగా షూటింగ్ను ఎంజాయ్ చేసిన సినిమా ఆర్యా అని, హార్ట్ కొట్టచ్ అయిన సినిమాలో బొమ్మరిల్లో అని ఆయన తెలిపారు. నేను వయసులో పెద్ద అయినా సుకుమార్ బన్నీతో ఎంజాయ్ చేశానని ఆయన అన్నారు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ నేను కొట్టుకునే వాళ్ళమని దిల్రాజు చెప్పుకొచ్చారు. బొమ్మరిల్లు హార్ట్కు బాగా దగ్గరైన సినిమా, ప్రేక్షకుల్లో ఎంతో నచ్చిన సినిమా అని ఆయన కామెంట్లు చేశారు. ఆర్యా సినిమాలో ఒక సన్నివేశం షూటింగ్ సమయంలో సుకుమార్ నీళ్లలో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్యాలో ఒక సీన్లో వాటర్ ఫాల్ దగ్గర గుడ్సె సెట్ వేశామని, అక్కడ బన్నీ నేను స్విమ్మింగ్ చేస్తున్నామని దిల్రాజు తెలిపారు. నేను స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చానని, బన్నీ మాత్రం బయటకు రావడం లేదని దిల్రాజు అన్నారు. నేను ఆ సమయంలో టెన్షన్ పడ్డానని, ఆ తర్వాత బన్నీ కూల్గా వాటర్లో నుంచి బయటకు వస్తే నువ్వు హీరో, నీ గురించి నువ్వేమనుకుంటున్నావని అడగానని దిల్రాజు కామెంట్లు చేశారు. దిల్రాజు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దిల్రాజు బ్యానర్లో రామ్ చరణ్ శంకర్ కాంబోలో మూవీ వస్తోంది. విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో దిల్రాజు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.